I looked all around, but I don't see anything but blue. Get lost in the sound, go back to the start. Let's go out of the dark. Let's go out. వెల్కమ్ టు పృథ్వి ట్రావెల్ వ్లాగ్. ఈరోజు నేను కాకినాడ దగ్గర ఉన్న ఉప్పాడ బీచ్కి వచ్చానమాట. సో ఇది బీచ్ పాయింట్ అండ్ ఇక్కడ నుండి యానం వెళ్తాను. యానం ఈ టైం అయితే స్పెండ్ చేయడానికి వచ్చాము. సో ఇక్కడ ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయదు తెలుసుకోలేదు, ఎందుకంటే ఇక్కడ నుంచి అయితే మేము యానం వెళ్ళిపోతాం అన్నమాట. ప్రజెంట్ కార్ పార్కింగ్ అయితే వెనకాల ఇచ్చారు. బైక్స్ కూడా అక్కడే ఆగిపోయినాయి, ఎందుకంటే ఇసుక ఉండటంతో ఎక్కువ దూరం రాలేకపోతుంది. అండ్ ఈ బీచ్కున్న స్పెషాలిటీ ఏంటంటే మనం వెనకాల రోడ్డు ఉంది కదా, ఆ రోడ్డు స్ట్రైట్ వెళ్ళేసరికి మనకి కూడా దగ్గరగా వస్తూ ఉండేది. ఇంకోటి ఇక్కడ మీకు తెలుస్తుంది కదా, అలలు కూడా సగం ముందుకి సగం వెనక్కి ఉంటా ఉన్నాయి. సో మన యూట్యూబ్ కనిపిస్తుంది వెనకాల, సాయి అను రవి అన్న అండ్ ఇటు కేతన్ కూడా బ్లాగ్ చేస్తున్నాడు, వీడియో తీస్తూ. ఈ బీచ్కి చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే మనం బోట్కి వెళ్ళి పెద్ద పెద్ద షిప్పులను చూడాలనుకుంటాం కదా, సో అదైతే ఇక్కడ అవసరం. పక్కనే పోర్ట్ కూడా ఉంది. సో వెనకాల మనకి లైట్గా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. నేను ఒకసారి బ్రైట్నెస్ అయితే అడ్జస్ట్ చేసి మీకు షిప్స్ కూడా చూపించడానికి ట్రై చేస్తాను. లెట్స్ వాచ్. పెద్ద పెద్ద షిప్లు అయితే ఇక్కడ కూడా ఉన్నాయి అన్నమాట. అండ్ చూసారు, ఎవరైనా ఉప్పాడ బీచ్కి రావాలనుకుంటే ఖచ్చితంగా రండి. బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే మేము చూసాము.
కాకినాడ నుండి ఉప్పాడ వెళ్ళేటప్పుడు మీకు ఒక డేంజరస్ ప్లేస్ చూపిస్తాను. ఒక సెకండ్, వెనకాల చూసారు కదా. సో కనిపిస్తుంది కదా, ఇదే అనమాట డేంజరస్ స్పాట్ ఇన్ ఉప్పాడ. My heart.